హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైటే మనం చూస్తున్నాము. అయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని మనం పరిశీలించినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది, నోట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాశారో ఆ అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ యొక్క నోట్ అనేది రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, ఒక షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలియచేయండి. అయితే మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం ఈ యొక్క నోట్ను మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది రాసి ఉంటారు. అయితే స్క్రీనింగ్ టెస్ట్ అనేది, అయితే స్క్రీనింగ్ టెస్ట్ రాసిన అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క గ్రూప్ 3కి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించింది ఫస్ట్ మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ పెట్టే సమయంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఆప్షన్ దగ్గర మీరు మీ సొంత డిస్ట్రిక్ట్ కాకుండా మీ పక్క డిస్ట్రిక్ట్ అనేది పెట్టడం జరిగింది. మీరు ఉంటున్న స్టడీ చేస్తున్న దగ్గర లేకపోతే మీరు ఇతర పక్క జిల్లా అనేది నెగిటివ్ డిస్ట్రిక్ట్ అనేది పెట్టడం జరిగింది. దీని ద్వారా మీరు నాన్ లోకల్ అభ్యర్థులుగా మిగిలిపోవాల్సిన అవకాశం ఉంది. అయితే దీన్ని గమనించిన ఏపీపీఎస్సి వర్గాలు అనేవి దీన్ని చేంజ్ చేసుకునే అవకాశం అనేది అద్భుతమైన అవకాశం అనేది కల్పించింది. అయితే ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటరు మరియు డిస్ట్రిక్ట్ అనేది చేంజ్ చేసుకునే అవకాశము 5 రోజులు మాత్రమే ఇచ్చింది, చాలా తక్కువ సమయం మాత్రమే ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అయితే 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ యొక్క ఎడిట్ చేసుకునే అవకాశం అనేది కల్పించింది. అయితే ఇందులో మనకి ఎగ్జామినేషన్ సెంటరు డిస్ట్రిక్ట్ని మీరు చేంజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే మీరు నెగిటివ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క డిస్ట్రిక్ట్ మరియు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చేంజ్ చేసుకోండి. ఈ కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క అఫీషియల్ నోట్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ దీంతో పాటు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఉంటుంది. థ్యాంక్ యూ.